हाई फ्रेंड्स अंदर को नमस्कार ऑस्ट्रेलिया वारी यूट्यूब चैनल के अंदर स्वागत मैं ऑस्ट्रेलिया मार्केट वेजिटेबल मार्केट मार्केट अन्नी तरह वेजिटेबल्स फ्रूट्स मीट अन्नी दोरकता है इकड़ एला उंटाई लोपल एला अम्मतारो मैं वेल्ली चूद्दाम लोपल रंडी मार्केट मंगलवार शुक्रवार शनिवार आदिवार ఈ రోజు మార్నింగ్ 7 నుంచి 4 o'clock వరకు ఓపెన్ గా ఉంటుంది ఈ పెద్ద మార్కెట్ ఇక్కడ మీకు అన్ని కూరగాయలు ఫ్రూట్స్ మీట్ ఫిష్ తర్వాత ఏదైనా తక్కువ రేట్లగా బట్టలు గాని షూ గాని అన్ని మీకు దొరుకుతాయి పూలు కూడా మాకు అన్ని చూడండి పూలు అంతా దొరుకుతాయి కానీ ఇక్కడ పూలు మాకి విడివిడి పూలు దొరకదు ఎలాంటివి మా ఊర్లో దేవుళ్ళకి పెట్టకి ఏ పువ్వు దొరకదు ఇక్కడ జస్ట్ లైక్ బొకే బొకేలు చేసే పూలు మాత్రమే దొరుకుతాయి వేరే అన్ని తరకారీలు కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి ఇది హోల్సేల్గా తక్కువ రేట్లో దొరుకుతాయి అందుకే ఇక్కడ మార్కెట్ సండే ఒక రోజు వస్తాము సండే ఒక రోజు వచ్చి అన్నీ ఒకేసారి తీసుకెళ్తాము 5 kg పొటాటో ఇది ఉల్లిపాయలు 10 kgs అన్నీ దొరుకుతాయి సో ఇక్కడ మార్నింగ్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కదా కూరగాయలంతా మార్నింగ్ ఫుల్ రష్గా ఉంటాయి తర్వాత వస్తూ అంతా తక్కువగా ఉంటాయి ఈ టైంలో ఇంకా తక్కువ రేట్ ఉంటాయి మార్నింగ్ కన్నా ఇప్పుడు ఇప్పుడు చూడండి మీకు వినిపిస్తుంది ఎలా మన ఊర్లో ఎలా కూతులు పడతారో అలాగే ఇక్కడ కూడా అరుస్తారో చూడండి కూరగాయలు $100 అలా కూస్తారు చూడండి అన్నీ సెపరేట్గా అన్ని దగ్గర జాగాలో అన్నీ ఒక్కొక్క జాగా అన్నీ ఒక్కొక్క సెపరేట్గా ఉంటాయి వీళ్ళంతా షాప్ అంతా అయ్యాక అంత వాళ్ళ జాగాలో అంతా క్లీన్గా ప్యాక్ చేసేసి అక్కడ ఏదైనా చెత్త ఏదైనా ఉంటే వాళ్ళే క్లీన్గా ఎత్తుకొని వెళ్ళాలి అవి ఎక్కడంటే అక్కడ పడేసి వెళ్ళేదానికి అవ్వదు పడేసి వెళ్ళరు కూడా అలా వెళ్తే చాలా ఫైన్ పడుతుంది సో అలాగే దానికి సో ఇదంతా అయిపోయి క్లోజ్ అయ్యాక చూడాలా చాలా నీట్గా ఉంటుంది మొత్తం క్లియర్గా ఉంటుంది ఎక్కడ ఒక చెత్త కానీ ఇది కానీ ఎక్కడ ఉండదు వాళ్ళ షాప్ అయ్యాక క్లోజ్ చేసుకుని మొత్తం క్లీన్ చేసుకుని అక్కడ ఏదైనా చెత్త ఉంటే వాళ్ళు ఎత్తుకొని వాళ్ళని వెళ్ళాలి సో అది ఈ మార్కెట్ రూల్ సో అందుకే ఇలా నీట్గా బాగుంటాయి సో ఇది వచ్చేసి డాండనంగ్ అనేసి ఇటువైపు చాలా ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు సో మన ఊళ్ళో దొరికే అన్ని కూరగాయలు ఇక్కడ దొరుకుతాయి సో ఏది మిస్ చేసామనేసి కాదు మొత్తం మాకి ఏది కావాలో అన్నీ దొరుకుతాయి సో ఈ మార్కెట్ తీసుకొస్తే మాకి ఏం కావాలన్నీ తీసుకెళ్ళచ్చు బిడ్డలకి ఆటలాడడానికి ఉంటాయి మేము షాపింగ్ చేస్తే వాళ్ళు ఆడుకుంటారు ఇక్కడ ఇంకా అలాగే ఇది కూరగాయలు చూస్తాము ఇప్పుడు ఇక్కడ మీట్ షాప్ కూడా ఉన్నాయి అండ్ వెళ్తాము చూడండి ఇది మీట్ షాప్ ఇది ఇక్కడ అన్నీ ఇలాగా చేపలు చికెన్ మటన్ అన్నీ దొరుకుతాయి ఏది అంత పెద్దగా కాస్ట్లీగా ఏం లేదు ఇటు కంపేర్ చేస్తే మాకు ఇక్కడ ఒక కిలో చికెన్ వచ్చేసి $8-$10 మొత్తం ఇది ఉంటాయి $10 అంటే ₹500 మన ఊర్లో ప్రకారము ఫిష్ అంతా అన్నీ క్లీన్ చేసి రెడీగా పెట్టుంటారు వెళ్ళడం తీసుకునడం వండుకునడం అంతే వేరే ఎక్కువగా మేము ఏంది కష్టపడడం లేదు సో మొత్తం అన్నీ చూడండి ఏ సైజు కావాలో అన్నీ వాళ్ళే రెడీగా చేసి పెట్టున్నారు సో ఫ్రెష్గా ప్రతిరోజు కొన్ని కూడా అన్నీ ఫ్రెష్గా ఉంటాయి
పెద్ద పెద్ద జాగా. ఇలాగే మెల్బోర్న్లోకి ఒక అన్ని ఏరియాలోనూ ఇలాంటివి ఒక పెద్ద పెద్ద మార్కెట్ ఉంటాయి. సో ఇది అని వల్ల ఇది ఒక పెద్ద మార్కెట్. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బట్టలు, పిల్లలకి సామాను, షూ అలాంటివి అన్నీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అన్నీ తక్కువ రేటుగా, కానీ క్వాలిటీ కొద్దిగా తక్కువ. కానీ ఇదంతా డైలీ యూజ్కి. ఇది చూడండి, ఇదంతా పనిచేస్తారు కదా అక్కడంతా వాళ్ళకి. అంత షూస్ మళ్ళీ ఆడుకునే పిల్లలకి తక్కువ రేటుకి, టాయ్స్, బ్యాగ్. ఇప్పుడు మన ఊరు నుంచి అంతా వస్తారు కదా టూర్ కనేసి, ఇలాంటి జాగాకు వస్తారు. ఇక్కడ వస్తే అన్నీ మనకి చాలా చీప్గా ఉంటాయి. ఇక్కడంతా కొనుక్కుంటారు. సో బాగుంటాయి ఐటమ్, అంతగా ఏది వర్స్ట్ ఏమి లేదు. ఒక లెవెల్కి బాగానే ఉంటాయి, అన్నీ మంచిగానే ఉంటాయి. పెద్ద పెద్ద జాగా ప్లేస్, అన్నీ అన్నీ ఒకే జాగ్రత్త చోట దొరుకుతాయి. ఒకరోజు వస్తే మీకు అన్నీ మొత్తం షాపింగ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఏది కావాలన్నా మీకు ఇక్కడ దొరుకుతాయి. ఇది జస్ట్ ఇక్కడ ఎలా ఉంటాయో ఆస్ట్రేలియాలోగా ఇలా షాపింగ్ మీకు ఊరికే ఒక చూపిస్తామనేసి మీకు ఇలాంటివి చూపించున్నాను. మీకు ఒక ఉంటాయి అక్కడ అటువైపు అంతా ఎలా ఉంటుంది ఏమనేసి. సో ఇలా ఉంటాయి. ఒక చిన్న వీడియో మీకోసం ఇవి చేస్తున్నాను. ఇక్కడ కూడా నగలు ఇక్కడ దొరుకుతాయి, సిల్వర్ అవి ఇవి చూడండి. ఇక్కడ ఉంది కదా డైమండ్, సిల్వర్ ఇలా ఉంటాయి. సో దొంగతనం అవుతాయి, అన్ని సెక్యూరిటీస్ బాగా ఉంటాయి ఇక్కడంతా. సో ఏం అలాంటి ప్రాబ్లం ఉండదు. సో అంతే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో ఇదండి మార్కెట్, ఇలా ఉంటాయి. ఇలా అన్ని తరకాయలు, కూరగాయలు, అన్ని షాపింగ్స్ అన్నీ తీసుకుంటాము. అన్నీ అయ్యాక ఇక్కడ తినేకి ఇలా ఉంటాయి మాకు అన్ని స్నాక్స్, ఏం కావాలో అన్నీ ఇక్కడ అంతా మేము కొనుక్కొని తినుకోవచ్చు. సో పర్టికులర్గా మేము వచ్చినప్పుడంతా ఇక్కడ చూడండి, వెనకాల డోనట్ షాప్ ఉంది కదా, ఇక్కడ డోనట్కి వస్తాము. ఇక్కడే ఫ్రెష్గా చేస్తుంటారు ఇప్పుడే. సో వేడి వేడిగా డోనట్ దొరుకుతాయి. సో ఒక డోనట్ వచ్చి $1. సో ఆరు డోనట్ వచ్చి $7. సో బాగుంటాయి, లోపల జామ్ వేసి మంచి సాఫ్ట్గా భలే ఉంటాయి. సో ఇక్కడంతా మేము వచ్చినప్పుడంతా అన్ని షాపింగ్ సండేస్ అన్ని షాపింగ్ చేసేసి ఇక్కడ మేము ఏదైనా కాస్త లైట్గా తినేసి ఇంటికి వెళ్తాం. సో ఇలా ఇలా అన్నమాట ఇలా మార్కెట్ ఇక్కడ ఉంటాయి. సో మీకు ఇలాంటి వీడియోస్, మంచి వీడియోస్ వేస్తుంటాను. ఆస్ట్రేలియా లైఫ్ స్టైల్ ఎలా ఉంటాయి ఇంకా చూపిస్తుంటాను. ఇలాగే మా నా ఛానల్ చూస్తుండండి. అందుకు నమస్కారము, బాయ్.